శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. గృహంలో సింహద్వారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మీ గృహంలో సింహద్వారానికి ఉపయోగించేటటువంటి కర్టెను ఏ రంగులో ఉంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో కూడా జ్యోతిష శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో నిర్దేశించడం జరిగింది. మీ గృహం సింహద్వారం అంటే ప్రధాన ద్వారానికి మీరు కర్టెన్ ఏర్పాటు చేసుకుంటారు కదా, మరి ఆ కర్టెన్ అనేది ఏ కలర్లో ఉండాలి? సింహద్వారం ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి కర్టెన్ ఏ కలర్లో ఉంటే మీకు రోజు అదృష్టం కలిసి వస్తుంది అంటే జ్యోతిష శాస్త్ర రీత్యా ఇంటి యజమాని జన్మ నక్షత్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి రంగు కలిగినటువంటి కర్టెన్ని సింహద్వారానికి తగిలించాలి. అలా చేస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఇంటి యజమాని జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే తెలుపు రంగు లేదా తేనె రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కర్టెన్ను ఉపయోగించవచ్చు. భరణి నక్షత్రం అయితే ఎరుపు లేదా పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి కర్టెన్ను ఉపయోగించాలి. కృత్తికా నక్షత్రం అయితే తేనె రంగు తెలుపు రంగులో ఉన్నటువంటి కర్టెన్ని, రోహిణి నక్షత్రం అయితే పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కర్టెన్ని ఉపయోగించాలి. మృగశిర నక్షత్రం ఇంటి యజమాని జన్మ నక్షత్రం అయితే తెలుపు రంగు లేదా తేనె రంగులో ఉన్న కర్టెన్ను ఉపయోగించాలి. ఆరుద్ర నక్షత్రం ఇంటి యజమాని జన్మ నక్షత్రం అయితే ఎరుపు లేదా పసుపు రంగులో ఉన్న కర్టెన్ను ఉపయోగించాలి. పునర్వసు నక్షత్రం ఇంటి యజమాని జన్మ నక్షత్రం అయితే నారింజ రంగు లేదా తేనె రంగు, పుష్యమి నక్షత్రం అయితే పసుపు లేదా ఆకుపచ్చ రంగు, ఆశ్లేష నక్షత్రం అయితే ఎరుపు రంగు లేదా నారింజ రంగులో ఉన్నటువంటి కర్టెన్ని మెయిన్ సింహద్వారానికి తగిలించుకోవాలి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆ కర్టెన్ ఉండాలి. అలాగే మఖా నక్షత్రంలో జన్మించినట్లయితే అంటే ఇంటి యజమాని మఖా నక్షత్రంలో జన్మిస్తే కనుక తేనె రంగు లేదా ఆకుపచ్చ రంగు, పుబ్బా నక్షత్రంలో జన్మిస్తే పసుపు రంగు లేదా ఎరుపు రంగు, ఉత్తర నక్షత్రంలో జన్మిస్తే తేనె రంగు లేదా తెలుపు రంగు, హస్త నక్షత్రంలో జన్మిస్తే ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి కర్టెన్ని మీ ప్రధాన ద్వారం సింహద్వారానికి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రత్యేకంగా హస్త నక్షత్రం వాళ్ళు ఎరుపు రంగు, చిత్తా నక్షత్రం వాళ్ళు తెలుపు రంగు తేనె రంగు, స్వాతి నక్షత్రం వాళ్ళు ఎరుపు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి కర్టెన్లు ఉపయోగిస్తే చాలా మంచిది. విశాఖ నక్షత్రం వాళ్ళు ఎరుపు లేదా పసుపు, అనురాధ నక్షత్రం వాళ్ళు పసుపు లేదా ఆకుపచ్చ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు నారింజ లేదా ఎరుపు, మూలా నక్షత్రం వాళ్ళు తేనె లేదా ఆకుపచ్చ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎరుపు పసుపు నారింజ రంగుల్లో ఉన్నటువంటి కర్టెన్లు ఉపయోగిస్తే చాలా మంచిది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తేనె రంగు కర్టెన్ లేదా తెలుపు రంగు కర్టెన్ ఉపయోగిస్తే చాలా మంచిది. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పసుపు లేదా ఆకుపచ్చ రంగు, ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తెలుపు లేదా తేనె రంగు, శతభిష నక్షత్రం వాళ్ళు ఎరుపు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి కర్టెన్లు మీ ప్రధాన ద్వారానికి తగిలించుకోండి, మంచి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు నారింజ రంగు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు పసుపు ఆకుపచ్చ రంగులు, ఇక చివరగా రేవతి నక్షత్రం వాళ్ళు నారింజ రంగు లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి కర్టెన్లు మీ మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి తగిలించుకుంటే అదృష్టం ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు ఏర్పడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.